మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట గ్రామంలో 4 ఎకరాల 16 గుంటల భూమిపై అక్రమార్కులు కన్ను వేశారు. తమ భూమి అంటూ గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు భూమి వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేమే మా పరిస్థితి ఇప్పుడు ఏడికిపోయినా మాకు న్యాయం అయితే లేదు. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడికి పురుగుల మంది దాకి చావన్నా మా పరిస్థితి ఏంది? అసలు మాకేం అర్థమైతలేదు. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఎక్కడ పోయినా వాడికి వస్తురు, వాళ్ళు మా వెనుకనే వస్తురు. మొత్తం వాడికి పోయినా 2 రోజులు ఆ పైసలు ఇస్తురా, వాళ్ళు డబ్బు ఇస్తురా, ఏమి ఇస్తురా మాకు అర్థమైతలేదు. వాళ్ళని మాత్రం మళ్ళీ తెల్లారి మాదికి మాట్లాడ కూడా చేస్తున్నారు. మాకు కాలి పురుగుల మంది దాగి ఒకటే శరణ్యం. సాయం చేస్తలేదు. ఆ ఉన్నోళ్ళకే, గుద్దవలసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, ఆంధ్రోళ్ళకి కానీ. దీనివల్ల వీళ్ళు ఫస్ట్ మధుర శివరాములు ఇటు వచ్చి ఫస్ట్ అటాక్ చేసినప్పుడు మా నాన్నకు ఆట వచ్చింది. ఆట వచ్చేసి అప్పటి నుంచి షింక్ అయిపోయి మొత్తం ఆయన అదే టెన్షన్. నా పొలం ఉన్న ఇన్ని 50 సంవత్సరాల కూడా నేను చేసిన, 60-50 సంవత్సరాల కూడా చేసిన అదే బాధతో టెన్షన్ వాడి టెన్షన్ వాడి హాస్పిటల్లో వాడాడు. హాస్పిటల్లో వాడేసి ఆయన ఆట వచ్చి ఆ రోజు చనిపోయాడు. ఒక 6 నెలలు 8 నెలలు అయితే చనిపోయి అప్పటి నుంచి వీళ్ళు మాకేం తెలియదు అన్నట్టుగా మమ్మల్ని మొత్తం అరారే ఘోష పెడుతురు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకేం సాయం చేసింది? అసలు మేము కలెక్టర్ ఆఫీస్ ముంగడు పోయి ఇంత పురుగుల మంది దాకా చచ్చిపోయేదానికి 9 మంది 10 మంది ఉన్నాం మా ఫ్యామిలీ. అంతకు మించిగా మేము అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. మాకు ఈ భూమిని తప్ప మేము వేరే పని చేయలేము. ఎక్కువ చదువుకొని డ్యూటీలు వచ్చేది కాదు. వ్యవసాయం తప్ప నేను 7వ తరగతి చదువుకున్నా, వ్యవసాయం తప్ప నాకు వేరే పని రాదు. నాకు అసలు ఈ పొలం మాదే అని కాబట్టి నా చిన్నప్పటి నుంచి, నా పెళ్ళి అయిన నుంచి, నా కొడుకే 14 సంవత్సరాలు అయ్యిండు, వాని కూడా మన పొలం అనేది తెలుసు. కానీ ఈ ఆంధ్రులు ఎక్కడికైనా వచ్చారు, వాళ్ళకి ఎక్కడిది భూమి? అది కావాలి మాకు. సార్ అసలు రెవెన్యూ సమస్య అంటే ఇది ఒక నవాబులది ప్రాపర్టీ. మొత్తం నవాబ్ ప్రాపర్టీని ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకు వినతో పెట్టిన విద్య ఆంధ్ర వాళ్ళకి. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దీని చరిత్ర పెద్ద సార్. దీన్ని చెప్తే ఒడిపోసేది కాదు. ఇది పెద్ద ఇష్యూ. ఇక అది ఏ ఆఫీసర్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ, ఎవరు వాళ్ళు జేబు నింపుకొని పోవడం వల్ల కొన్ని డాక్యుమెంట్లు కింద మీద కావడం, కొన్ని పేపర్స్ కింద మీద కావడం, నంబర్లలో ఉన్న వ్యక్తి పక్క నంబర్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అధికారుల లోపం వల్ల అవుతుంది సార్. అధికారుల లోపమే అంటే పక్క, ఇది 100% అధికారుల లోపం. తోడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సహకారం సార్. ఎవరికి సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు బడాబాబులకే ఇస్తుంది సార్, సహకారం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు అయినా పెట్టగలుగుతారు, దేనికైనా తట్టుకోగలుగుతారు. మా బోటిలో మేము ఏం చేసుకోలేము. మేము మా రాళ్ళు మేము తీసుకోలేకపోతున్నాం సార్. ఇంతవరకు 94లో ఇష్యూ అయిన సీలింగ్ ల్యాండ్స్ కొలవడానికి మేమే పిల్లం పేరు మీద పుస్తలు అమ్ముకొని కొలిపించుకుంటే, ఇప్పుడు మాది కాదు ఈడ కట్టితే, ఈడ అచ్చకట్టినాము 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పో చేసి బోర్ వేసుకున్న తర్వాత ఇది నీది కాదు అటు బోరా అంటే మళ్ళీ కొండ ఎక్కిస్తారు. ఇప్పుడు మేము కొండకెక్కాలా, ఈడ 2 లక్షలు ఎవరిని అడుక్కోవాలా, లేకపోతే మా పిల్లల పిల్లలు పుస్తలేడికెళ్ళదేవాలా, పిల్లలు పెళ్ళిలేడయ్యాలి. మా పరిస్థితి ఇది ఉంది. వాళ్ళకేమో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. రెండవైనా సత్తయ్య కోడలు నేను. అయితే మేము ఈడ పొలం కడ ఎప్పటి నుంచి, నా పెళ్ళి 15 ఏళ్ళు అవుతుంది. నా పెళ్ళి 15 ఏళ్ళ నుంచి ఎవ్వరు రాలేరు. ఇది మాదే పొలం అని తెలుసు మాకు. మా మామ మస్తుగా తిరిగిండు. మేము కబ్జాలు ఉన్నాం, మా పేరున అవుతుంది, అట్లా మస్తుగా తిరిగిండు. మస్తుగా తిరిగినా కానీ మా మామని ఏడికి పోయినా ఇగ అవుతుంది మాటలతోటే చెప్పుకుంటా తోలిచ్చిరు. ఏడికి పోయినా చెప్పుకుంటూ తోలిచ్చిరు. మస్కూర్ పని గిట్ల చేసిండు, అన్నీ చేసిండు. అట్లా చేసినా కానీ ఆయన ఏడ జాగనీయలేరు. కొన్ని పైసలు తీసుకుని పోయినా కానీ జాగనీయలేరు. దాన్ని మన ఈ రెండు సంవత్సరాల నుంచి ఏం చేస్తారు అంటే, బయట కొత్త పాస్బుక్లు వచ్చిన నుంచి అలాగ మారిపోయింది. అలాగ మారిపోయి ఏమైంది, ఇప్పుడు మేము ఈ పంట వేసుకుంటుంటే ఒక 7 నెలల ముందు ఏం చేసిరు, గెటర్ తీసిరు.
గెటర్ తీసి వచ్చి మా మామ ఆపిండు అని చేసిండు లొల్లికి గెటర్ తీస్తుంటే ఇట్లా ఎందుకు చేస్తున్నా పొలంలో అని ఒర్రిండు బాగానే ఒర్రిండు అరిచిండు ఆయనకు ఆట వచ్చింది ఆట వచ్చి అట్లనే బీగ ఆరు ఏడు పది రోజులలోనే మేము ఆయనను చూసుకుంటాం మేము ఉన్నాము వాళ్ళు వచ్చి గెటర్ తీసి రన్ని చేసిరు కథం దావకాన్ని తీసుకొని మా ఏడు పది రోజులలో చనిపోయిండు చనిపోయినాక ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయినాక పంట వండింది ఈ పంట వండినాక ఏం చేసిరు మొన్న ధన్మని వచ్చిరు ధన్మని ఏం చేసిరు మేము పొద్దున్న తీడున్నాం మేము మా చెల్లెని నీడు ఉన్నాం అయితే అట్లకేం తాగిరు బండం చుట్టూ తిరుగుతూ తాగుతారు బండ మీకు మస్తుగా వస్తారు తాగుతారు అని మేము అనుకుంటున్నాం ఇక మేము తుకానికి నీళ్ళు వేసి మేము వెళ్ళిపోదామని రెడీ అయినాం మేము మోటార్ బంద్ చేస్తాం పోయింది నేను కూర్చున్నాం వచ్చేదాకా అని కథ మాడానికి వచ్చిరు రెండు డోజాలు దేశీపులు అన్నీ తీసుకొని వచ్చిరు వచ్చి తాగి నిండా తాగి వచ్చి వచ్చిరు ఆడికి పోయినా దన్న గుల కొడుతూనే ఊరు గుల కొడుతుంటే ఏమైంది అరే ఇట్లెందుకు గుల కొడుతురు మేము ఇంత మంచిగా ఒరాలు బీరాలు అన్నీ చేసినాక ఎందుకు గుల కొడుతురు ఆపురు చేయరు ఆపురు అంటే అరే ఏమవుతారు దాన్ని నూకేసేయరు దాన్ని బొక్కిన కాడ వైలు ఇవ్వడా ఇట్లా దాన్ని నూకేసే ఇరాలో నూకేసే పోతే పీకితే వీకని అని అట్లనే ఒరతనే ఊరు సరే ఆడికించి వచ్చి ఇంకో డోజర్ కడాపిన ఆ ముంగట నూకేసిరు ఆడికించి పోయి అమ్మట్లే నూకేసిరు అమ్మట్లే నూకేసే టైర్కు ఇట్లా పక్క పడితే పోయి ఆపుదామని చూస్తే టైర్కు తాగి ఎల్లెంకలు పడిపోయిన తర్వాత ఏమైంది అట్లనే తీసుకొని పోయి తీసుకొని పోతే ముంగటనే నేనేం చేసిన నేను చాలా ఆడవర్క్ చేసిన అయితే నేనేం చేసిన ముంగడికి తిరిగిపోయి